తూర్పు గోదావరి జిల్లా ప్రతిపొడి నియోజకవర్గం రౌతులపొడి మండలం ములగపొడి గ్రామంలో విద్యుత్ షాక్ తగలడంతో లంకా వీరబాబు అనే కూలిపని చేసుకునే వ్యక్తి మృతి చెందాడు. కోట నందూరు ఎస్ఐ చెప్పిన వివరాల ప్రకారం రౌతులపొడి మండలం ములగపొడి గ్రామంలో సుమారు ఉదయం 11:30 టైంలో కోరుప్రోలు అప్పలనాయుడు అనే అతనిది ఇంటి దగ్గర పనికి వెళ్లి ఇంటి క్రింద నుంచి ఒకరు ఐరన్ పోల్స్ అందిస్తుంటే అతను తీసుకునే క్రమంలో ఆ పోల్ వెళ్లి హైటెన్షన్ వైర్ తగిలి మొదటి గాయాలయ్యాయి. అతని చికిత్స నిమిత్తం రౌతులపొడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా అతను చనిపోయినట్లు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నిమిత్తం తుని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ములగపూడి విలేజ్ లో లంకా వీరబాబు అనే అతను ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. వివరాల్లో చెప్తే ఏళ్ళ ఉదయం 11:30 ప్రాంతంలో ఇతను కోరుకోడు అప్పలనాయుడు అనే అతను హౌస్ కన్స్ట్రక్షన్ తయారు చేయడానికి ఐరన్ ఐరన్ పోల్స్ కడుతున్నారు. దాన్ని కడుతుంటే మరి కింద నుంచి ఒక వ్యక్తి అందిస్తుంటే పైనుంచి తన లంకా వీరబాబు అనే డిసీజ్డ్ పైనుండి ఐరన్ పోల్స్ తీసుకుంటూ ప్రమాదవశాత్తు ఐరన్ పోల్ పైన హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు తగడం వల్ల ప్రమాదవశాత్తు తగడం వల్ల గాయపడి కింద పడిపోయాడు. వెంటనే అతనితో పనిచేస్తున్న ఇద్దరు మేస్త్రులు ఒకటిని హాస్పిటల్లో తీసుకురావడం జరిగింది. మరి ట్రీట్మెంట్ పొందుతూ రౌతులపొడి గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దీనిపైన కోటనందూరు పోలీస్ స్టేషన్లోకి కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తాం. ములగపొడి గ్రామంలో ఇవాళ 11:30 తిరుపతి అప్పలనాయుడు అనే అసామే అవిష్కరడానికి అని చెప్పి మన లంక వీరబాబు బిల్డింగ్ మీద ఐరన్ రాడ్ పడుతుండగా వైర్ తగిలి అన్నం పడిపోయాడు. వెంటనే అటువంటి మేము రౌతులపొడి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు ఒక పాప 10 సంవత్సరాలు ఒక పాప 7 సంవత్సరాలు పాప వాళ్ళకి ఏ ఆస్కారం లేదు. గవర్నమెంట్ నుండి ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇప్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటారు.